హాయ్ అండి నమస్తే కాంచనగంగా తరువాయి భాగం ఆ రాత్రి లీలా కృష్ణ భోజనం చేయలేదు బంగాళా నుండి వచ్చిన దగ్గర నుండి కృష్ణది ఒకటే ఆలోచన ఈ శక్తి ఏమిటి దీని వర్కింగ్ ప్రాసెస్ ఏమిటి అని ఆలోచించాడు అది తనను కానీ లీలను కానీ ఏమీ చేయలేదు మిగతా వాళ్లను మాత్రం కావాలిస్తే చంపేయగలదు ఇంతటి శక్తి దీనికి ఎలా వచ్చింది సైకోకెనసిస్కే వస్తువులన్నీ ప్రకృతిని భస్మిపటలం చేసేగల మహత్తర శక్తి ఉందని అతీంద్రియ విజ్ఞానాన్ని నమ్మేవాళ్లంతా అంటారు కానీ భౌతిక శాస్త్రజ్ఞులు మాత్రం ఈ శక్తిని చచ్చిన నమ్మరు ఈ భూతశక్తి అనేది ఉంటే గింటే దాని శక్తి చాలా చాలా బలహీనమైంది ఈ భూతశక్తికి తలుపుల గడియల్ని వెరక్కొట్టి తెరిచేందుకు చాలా శక్తి కావాల్సి ఉంటుంది అంత శక్తి సైకోకెనసిస్కి లేదు పూర్వం భూమి గుండ్రంగా ఉందని అన్న మహామేధావిని భూమి గుండ్రంగా లేదరా వెధవాయి అని అతడిని సర్వనాశనం చేసి పారేసిన విజ్ఞానుల వలె ఇవాళ భూమి గుండ్రంగా ఉందని అందరూ సూత్రాలు తెలియకపోయినా నమ్మేశారు అయితే గుండ్రంగా ఉన్న భూమి కింద వాళ్ళు కిందకి ఎందుకు పడిపోవడం లేదు భూమి ఆకరణ శక్తిట కానీ ఈ ఆకరణ శక్తి ఎంత బలహీనమైందో తెలిస్తే మళ్ళీ మనుషులే గుండె బాదుకుంటారు రాధతల్లి కృష్ణవేణి నారాయణప్పరావు భార్య అన్నపూర్ణమ్మ గారు బహిర్గతం చేసిన విషయాలలో చాలా మిస్సింగ్ లింకులున్నాయి కృష్ణవేణి మనోవ్యాధితో పోవడం అన్నపూర్ణమ్మ గారి పోవడం ఈ విషయాలు సరిగా చెప్పలేదు వాళ్ళు అన్నపూర్ణ వెళ్లిపోయింది కాబట్టి ఆమె ప్రస్తావన ఏ అనవసరం కృష్ణవేణి ఉన్న చోటుకు వెళ్ళాలి కృష్ణ అందరినీ తీసుకుని కృష్ణవేణి అత్తవారి ఊరుకు వెళ్ళాడు లక్షల లక్షలు సంపాదించిన రాధ కోట్లాది అభిమానుల ఆరాధ్య వ్యక్తి అయిన మహానటి రాధాదేవి పుట్టిన ఇల్లు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది ఆమెకు తోబుట్టు లేరు తల్లి చనిపోయాక తండ్రి వెళ్ళిపోయాడు ఆ ఇంటిని రక్షించుకుని బాగు చేసుకునే నాధుడు లేడు కృష్ణ వాళ్ళు ఆ కూలిన కొంపలోకి వెళ్ళారు పాడైపోయిన ఇల్లైనా అదొక అందమైన ఆశ్రమంలానే కనిపించింది అందరికీ వాళ్ళు లోపలికి వస్తుంటే ఎవరో మహామనీషి వాళ్లను లోపలికి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లే ఫీలయ్యారు కృష్ణ ఇంటినంతటినీ తుడిపించాడు శుభ్రమైన కాలువ నీటితో కడిగించి నీటి తుంపరైన మిగలకుండా గుడ్డతో తుడిపించాడు ఇప్పుడేక ఎవరినీ మీడియంగా వ్యవహరించమని అనలేదు కృష్ణ డైరెక్ట్గా తనే ఆత్మతో మాట్లాడదలుచుకున్నాడు అమ్మా కృష్ణవేణి గారు ఇందాక అసంపూర్తిగా వదిలేసిన మీ ఆత్మకథను వినిపించండమ్మా అన్నాడు ఆ వాక్యాలను అతను పదే పదే తిరిగి అనలేదు ఒక్కసారి సర్వశక్తుల్ని కేంద్రీకరించి ఆ వాక్యాలను ఉచ్చరించగానే కృష్ణవేణి ఆత్మ అక్కడ ప్రత్యక్షమైంది ఆమె ఉనికిని అంతా ఫీల్ అవుతున్నా ఆమె వాళ్ల కళ్ళక కనిపించడం లేదు ఆమె మాట్లాడే మాటలు కృష్ణకు లేలకు తప్ప మరెవ్వరికీ వినిపించటం లేదు అమ్మ కృష్ణవేణి గారు నారాయణప్పారావు మీ శరీరం మీద అత్యాచారం జరిపాక మీరు మానసికంగా కృంగిపోయి మనోవ్యధతోనే ఆ మరణ దేహాన్ని విడిచిపెట్టేసి ఉంటారు మరి అన్నపూర్ణమ్మ ఎలా పోయారు ఆత్మహత్య అని అడిగాడు కాదు అంది కృష్ణవేణి ఆత్మ హత్య అవును హంతకుడు నారాయణప్పారావా అవును నా జీవితాన్ని నాశనం చేసేశాక ఆమె పైకి వచ్చి చూసింది నేను ఏడవలేదు మతి కూడా లేదు పిచ్చిదానిలా నడుచుకుంటూ పోయాను నన్ను చంపేసి పాతి పెట్టేసి ఉండేవాడతను అన్నపూర్ణ కాళికల అతని మీద పడింది దాంతో అతను రెచ్చిపోయి ఆమెను చావబాది ఆమెకు స్పృహపోయాక మేడకు తాడు బిగించి ఉరేసి చంపేశాడు అతను అంత క్రూరుడుగా ఎలా తయారయ్యాడమ్మా తండ్రి భూపతి నాయుడమ్మగారి వంశపారంపర్య గుణం వల్ల అప్పటికీ భూపతి గారు పోయారుగా పోయినా ఆయన దుష్టశక్తి ప్రభావం పోదుగా ఆయనకి నారాయణప్పరావు గారొక్కరే సంతానం ఆయనంటే వల్లమాలిన ప్రేమ ఎప్పుడూ ఆయన నారాయణప్పరావుని ఆవహించే ఉండేవారు గారు అంత దుష్టుడుగా ఎలా తయారయ్యారు రాజసమట పది మందిని కాల కింద నొక్కి ఉంచాలి అనే కూరపు కోరిక మగాళ్లను చంపేయటం స్త్రీలను చెరిచి అంతం చేయటం ఆయనకు దీనివల్ల సంక్రమించిన రాక్షస గుణాలు ఆ గుణాలే కొడుక్కి సంక్రమించాయి ఇంకా వీలు లేనప్పుడు తనే ఆవహించి అంత చేయించేవారు మోహన్ రంగారావు గారి హత్యను ఎవరు చేశారైతే ఆయన మొదటి భార్య కొడుకే కానీ ఆయన చేత చేయించింది మాత్రం భూపతి నాయుడమ్మగారే ఎలా అడుగో ఆయన మహా భయంకరంగా వస్తున్నాడు అని అరిచింది కృష్ణవేణి ఆత్మ పర్వాలేదు మీకు అంత శక్తి ఉంది చెప్పండమ్మా లేదు బాబు ఆయన బ్రతికున్న దినాల్లో క్షుద్రశక్తుల్ని ఆరాధించి వశం చేసుకున్నాడు వాటి ప్రభావం వల్ల ఆయన ఇప్పుడు ఎంతగా విజృంభించగలుగుతున్నాడు అయినా పర్వాలేదు నాకు దైవశక్తులున్నాయి దేవుణ్ణి మీరు నమ్మరుగా దేవుడంటే మీరనుకునే దేవుడు కాడమ్మా ఆ వివరాలు దేనికి చెప్పండి చెప్పలేను బాబు ఖైదులో మగ్గిపోతున్న రంగారావు గారి కొడుకుని అడిగి చూడండి అని ఎక్కడికో వెళ్ళిపోయింది భూపతి నాయుడమ్మ గారి దుష్టశక్తి అక్కడికి వచ్చింది కానీ కృష్ణా లీల ఒకేసారి ధ్యానంలో మునిగిపోవడంతో అది శిథిలగృహం ముందే సుడిగారిలా తిరిగింది కృష్ణవేణి కృష్ణల మధ్య జరిగిన సంభాషణ ఎంతోసేపు జరిగినట్లు అనిపించింది గానీ అది సెకండ్లో కోటో వంతు కాలం కూడా అంత సంభాషణ జరిగి ఉండదు కృష్ణ లేచాడు ముకుందరావు చూశాడు రంగారావు గారిని హత్య చేసిన అతని కొడుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు కదండి అన్నాడు ముకుందరావు తలబోపాడు మనం అతన్ని ఒకసారి కలుసుకోవాలి నేను కలిశాను ఏమీ సరిగా చెప్పలేదు ఈసారి చెప్తాడు రేపు ఉదయమే వెళ్దాం రాత్రికి వెళ్దాం అన్నారు వద్దు మనం ఒకరోజు వెళ్ళకపోతే ఆ బంగ్లాలో ఉన్న దుష్టశక్తికి సగం బలం తగ్గిపోతుంది అదెలా ఏ ఉంది దాని శక్తి అంతా మన నుంచి లేగేసుకుంటున్న మన శక్తి వల్లే వస్తుంది మనం ఒకరోజు వెళ్ళకపోతే మన బలం పెరిగి దాని బలం తగ్గుతుంది అది ఇంతగా విజృంభించడానికి మొన్న బంగ్లాకి వచ్చిన యాభై మంది పోలీసులే కారణం వాళ్ళందరి నుంచి అది శక్తుల్ని లాగేసుకుంది ముకుందరావుకి ఈ థీరీ ఏమిటో అర్థం కాలేదు మర్నాడు ఉదయమే రాజమండ్రి వెళ్లడానికి నిశ్చయం చేసుకున్నారు ఇద్దరు రాజమండ్రికి ఆ రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళిపోవాలి అని కృష్ణ నిర్ణయం చేసుకున్నాడు ప్రొద్దుట బయలుదేరి వెళ్దామని ముకుందరావు ఎంత చెప్పినా అతను వినిపించుకోనూ లేదు కారణం చెప్పనలేదు ముకుందరావు సరే అనకు తప్పింది కాదు జానకిని సునీతని శ్రీలక్ష్మిని హనుమంతరావుని లావణ్యని భైరవపురం పంపించేశాడు ఆ రాత్రి బంగ్లాకి వెళ్లొద్దని మరీ మరీ చెప్పాడు కారులో తను ముకుందరావు బయలుదేరారు కృష్ణవేణి అత్తవారి ఊరికి రాజమండ్రికి మహా ఉంటే నలభై మైళ్ళ దూరం ఉంటుంది కారులో స్పీడ్గా పోతే అరగంటలో చేరిపోతారు కానీ ఆ రోడ్లు ప్రజాస్వామిక పద్ధతుల్లో కాంట్రాక్టర్లు వేసిన రోడ్లు కనుక ప్రజల బ్రతుకుల్లాగే గతుకులతో ఉండడం వల్ల ఎన్ని గంటలకు చేరతారో అనూహ్యమైపోయింది కారు దాదాపు ముప్పై మైళ్ళ వేగంతో పోతుంది ఆ ఊరు నుంచి రాత్రి తొమ్మిది ప్రాంతాల్లో బయలుదేరారు తేదీ మారి రెండున్నర గంటలైనా రాజమండ్రి కాదు కదా ఆ ఛాయలకు కూడా చేరలేదు కారు తప్పే అవకాశం లేదు అయినా రాజమండ్రి చేరకపోవడం ఏమిటి బయలుదేరి ఐదున్నర గంటలైనా మరో గంటలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరిపోవాలి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రంగారావు కొడుకుని మూడున్నర గంటలకే జైలు అధికారులు లేపారు ఆవాళ్లే అతన్ని తీసేయాలి కుర్రాడేవి చలించినట్టు లేదు కాలకృత్యాలన్నీ మామూలుగానే తీర్చుకున్నాడు పాత జైలు దుస్తులు మార్చారు ఖైదీని ఉరితీసే రోజున మొత్తం జైల్లో ఏదో చిత్రమైన వాతావరణం చుట్టుపక్కల పరిసరాలను కొత్త రకంగా మార్చేస్తుంది ఎంతటి గుండెలు తీసిన మొదటివాడైనా ఏదో తెలియని వింతలో అదోలా రియాక్ట్ అవుతాడు ఆ వాళ్ళ ఒకరిని ఉరితీసేస్తారు అని తెలియకపోయినా అక్కడున్న వాళ్ళ మనసులు చిత్రంగా ఎమోషన్స్తో కదిలిపోతాయి వాళ్ళు కూడా నిద్ర లేచిపోయి భయం భయంగా చూస్తూ ఉంటారు చివరికి జంతువులు క్రిమికీటకాలు చెట్లు కూడా కంపిస్తాయి జైలుకు సంబంధించిన వార్డెన్ సూపరెండెంట్ డాక్టర్ మొదలైన వాళ్లంతా గ్లూమీగా యూనిఫారాలతో తయారయ్యారు ఖైదీని ఉరికమ్మం వైపు ముఖ్యాతి ముఖ్యమైన వ్యక్తిలా సాధారణంగా తీసుకువెళ్తున్నారు నాయనా ఇవాళ నిన్ను నీలాంటి మనుషులమైన మేము బలవంతంగా చంపేస్తున్నాం సూత్ర ప్రకారం సూత్రంతో ప్రాణాన్ని తీసేసి ఆ సూత్రధారుడి దగ్గరికి పంపించేస్తున్నాం రా నువ్వు కూడా ఒక మానవ ప్రాణి ప్రాణాన్ని బలవంతంగా తీసి మేము మా కళ్లతో చూడకపోయినా న్యాయస్థానంలో నువ్వే ఆయా ప్రాణాన్ని హత్య చేసినట్లుగా రుజువైంది కాబట్టి ప్రాణానికి ప్రాణాన్ని తీసేస్తున్నావు నాయనారా బాబు చంపుతాం మేము నీలాగే చంపుతున్నాం మేము హంతకులం కాదు అన్నట్టున్నాయి వాళ్ల ముఖాలు రాజమండ్రి దాదాపుల్లోనే ఉన్న కృష్ణకు ఆ పరిసర ప్రాంతాలు రాజమండ్రిలా లేవు అతని ధ్యాసంతా ఉరికమ్మ ఎక్కబోతున్న అమాయకుడి మీదే ఉంది కృష్ణ దృష్టిని రాజమండ్రి పరిసర ప్రాంతాల వైపు ప్రసారం చేశాడు కారు గోదావరి బ్రిడ్జి దరిదాపుల్లోనే ఉంది కృష్ణ ఊలికి పడ్డాడు కారుని మరింత స్పీడ్గా పోనిచ్చాడు పది నిమిషాల్లో ఊళ్ళో పడ్డాడు అక్కడి అధికారుల్ని కలుసుకోవడం పెద్ద శ్రమనిపించలేదు వాళ్లతో చాలా ప్లీజింగ్గా కృష్ణ ముకుందరావు చెప్పారు ప్రపంచం నమ్మలేని కొత్త విషయం తెలుస్తోందండి అతన్ని కాపాడమని మేము అనడం లేదు రూల్స్ని మనం తయారు చేసుకున్నాం వాటిని మనమే సడలించుకోగలం మార్చుకోగలం మేము కోరుతున్నది కొద్ది గంటలు ఊరి వాయిదా వేయమని టైం లేదు లేకపోతే దీనిని ఆపగలిగే ప్రభువుల దగ్గరకే వెళ్ళి ఉండేవాళ్ళం వీలేదు సార్ మాకు ఆర్డర్లు వచ్చాయి వాటిని ఆచరించకపోతే మా ఉద్యోగాలు పోతాయి మా బ్రతుకులు నాశనం అవుతాయండి అన్నారు అధికారులు బ్రతుకుల్ని నాశనం చేస్తామనే భయాన్ని చూపించి న్యాయాన్ని చంపేయటం ధర్మమా సార్ నాగరిక సభ్యలోకంలో ఈ భయమే ఒక రూల్ అయిపోతే మన అస్తిత్వమే నాశనం అయిపోతుందండి అని ఎంత వాదించినా లాభం లేకపోయింది ఈ రూల్స్ని ఇంత ఖచ్చితంగా ఆచరించే ఈ యంత్రాంగం అన్ని విషయాల్లోనూ ఎందుకంత ఖచ్చితంగా వ్యవహరించరు స్వార్థంతో అధికారంలో ఉన్నవాళ్లు ఈనాడే కాదు ఏనాడైనా రూల్స్ని ధిక్కరిస్తూనే ఉన్నారు ఇక లాభం లేదనుకున్నాడు కృష్ణ ఉరికంబం దగ్గరకు తీసుకుపోబడుతున్న కుర్రాడి మీద ప్రయోగం చేశాడు శక్తిని అంతటినీ కూడగట్టి ప్రయోగం చేశాడు అధికారుల మధ్య ఉరికంభం వైపు నడుస్తున్న కుర్రాడు కళ్ళు తిరిగి పడ్డాడు డాక్టర్ చప్పును వచ్చి కుర్రాడి పలసి చూశాడు క్షణక్షణానికి పల్స్ క్షీణించిపోతుంది ఒళ్లంతా చెమట ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు హార్ట్అటాక్లా ఉందండి అత్యవసర మార్కులతో పాసై పోలీస్ డిపార్ట్మెంట్లో డీఎస్పీ మామగారు రికమెండేషన్తో ఉద్యోగం సంపాదించి జైలు సామాన్లు దొంగతనంగా ఇంటికి తీసుకుపోయి అడ్డంగా బలిసిపోయిన జైలు డాక్టర్ అన్నాడు పోస్ట్ పోస్ట్పోన్ అయింది రోగిని నరకకోపం లాంటి జైలు హాస్పిటల్కు తీసుకుపోయి అటూ ఇటూ తిప్పి అమ్మేసుకోగా మిగిలిన పాత ఇచ్చి అతన్ని తిరిగి జైలు సెల్లోకి పంపించేశారు కృష్ణ ముకుందరావు కుర్రాన్ని జైల్లో కలుసుకున్నారు వాళ్లతో పాటు జైలు సూపరింటెండెంట్ కాకుండా ఇంకా కొందరు అధికారులు కూడా వచ్చారు కృష్ణ పదే పదే ఆ కుర్రాడిని ఉరితీయలేరు తీయరు అని అంటూ ఉండడం అలాగే ఉరికంబం వరకు వెళ్ళి కూడా అది తప్పిపోవడం వారికి చిత్రం అనిపించింది ఇంతకు ముందు కూడా ఈ కుర్రాడు అలానే శిక్ష అమలు జరిపే ముందు పడిపోతున్నా ఈసారి కృష్ణ ఛాలెంజ్ చేసి శిక్ష అమలు జరగకుండా తప్పించడంతో మనిషికి అర్థంగానే మానవాతీత శక్తి ఏదో ఉంది అని వాళ్ళు నమ్మారు అందుకే కృష్ణతో పాటు సెల్లోకి వచ్చారు అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పండి అంతా గుర్తు తెచ్చుకుని మరీ చెప్పండి మీకేమీ భయం లేదు అన్నాడు కృష్ణ నాకు ఇక బ్రతకాలని లేదండి లేదు అన్నాడు కుర్రాడు ఏడుస్తూ ఎందుకని ఎందుకు బ్రతకడం ఎవరున్నారని బ్రతకాలి మా అమ్మ పోయింది నాన్నగారు పిన్ని చెల్లాయిలు అందరూ పోయారు ఎవరిని చూసుకుని బ్రతకాలి వాళ్ళని మీరేగా చంపేశారు నేను కాదు మీరు ఒప్పుకున్నారు కోర్టులోనూ ఒప్పుకున్నారు ఇక్కడికి వచ్చాక కూడా ఒప్పుకున్నారు క్షణం మాట్లాడలేదు నా నోటితో నేను ఆ మాట ఎప్పుడూ చెప్పలేదు చెప్పలేదా మీరే మాట్లాడారు నేను కాదు ఎవరో ఎవరో నాలో ప్రవేశించి అలా మాట్లాడమన్నారు అధికారులు ముఖముఖాలు చూసుకున్నారు ముందు ఆ కుర్రాడి నుంచి అలాంటి మాటలే వాళ్ళు వింటున్నా ఇవాళ వాళ్ళకేదో కొత్తగా ధ్వనించింది ఎవరు సరిగ్గా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి గుర్తుకు రాడు అతనికి ఆకారం సరిగ్గా లేదు అతను మనిషో కాడో కూడా నాకు తెలియటం లేదు సరే అతన్ని విడిచిపెట్టేయండి ఆ వాళ్ళ రాత్రి ఏం జరిగిందో జరిగినట్టు చెప్పండి అతను క్షణమాగి చెప్పడం మొదలుపెట్టాడు ఆ వాళ్ళ రాత్రి నేను అంతస్తులో ఉన్నాను అక్కడ నుండి చూస్తే ఆ ఊరికి వచ్చే రోడ్లన్నీ కనిపిస్తాయి మా నాన్నగారు ఎలక్షన్ మీటింగ్కి వెళ్లారు ఎలక్షన్ మీటింగ్ అయిపోయాక మత్తుగా తాగొస్తారు ఇంటికి వచ్చి రాగానే మంచం మీద పడి నిద్రపోతారు మా పిన్ని చాలా మంచిదే కానీ ఎందుకు ఆమె మీద నాకు అనుమానంగా ఉండేది ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అనిపించేది ఎందుకనిపించేదో అనిపించేదో తెలీదు ఆ వాళ్ళ నేను అర్ధరాత్రి వరకు డాబా మీదే కూర్చునున్నాను ఆ వాళ్ళ నాన్నగారితో చెప్పి కొంత డబ్బు తీసుకుని ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవాలని నా ఉద్దేశం ఆ వాళ్ళ ఏదైనా సరే ఆయనతో చెప్పి డబ్బు తీసుకోవాలి అనుకున్నాను ఎంతకీ మా నాన్నగారు రావడం లేదు బహుశా ఆయన రావడం కానీ చూడలేదేమో అని కిందకొచ్చాను నా ఒళ్ళంతా తిరుగుతోంది మెట్ల మించి రెండుసార్లు జారిపడ్డాను ఏదోగా అయిపోతున్నాను అయినా అలాగే గోడ కానుకుంటూ కిందకొచ్చాను కింద వచ్చాను మా పిన్ని మరొకరెవరో ఒకే బెడ్ మీద ఉన్నారు అది మా నాన్నగారు కాదు ఎవరో తెలుసుకోవాలి అనిపించినా సిగ్గుతో గదిలోకి వెళ్ళలేకపోయాను తిరిగి పైకి వెళ్ళాను మనసంతా వికలమైంది తల తిరిగిపోతుంది పిన్ని ఆమె నాన్నగారు లేకుండా ఇంత నాటకం ఆడుతుందా అనిపించింది ఆ మనిషి ఎవరు అని ఆలోచించాను నారాయణప్పారావు అవును వాడే అయి ఉంటాడు అందుగా వాడు మమ్మల్ని అందరినీ బంగాకు రప్పించింది నారాయణప్పారావు మీద కసి కోపం హెచ్చైపోతుంది అతన్ని అంతం చేసేయాలి అనుకున్నాను గుణపం పట్టుకుని రెండో అంతస్తులు దిగుతున్నాను నా వెనుకనే ఎవడో నడుస్తున్నట్లు అనిపించింది వెనక్కి చూస్తే ఎవరూ లేరు దాకును కూడా చూశాను ఎవరూ కనిపించలేదు రెండో వచ్చాను నా వెనుక వస్తున్న ఆకారం నా వీపు మీద దబ్బును కొట్టింది నేను ముందుకు పడిపోయాను అది నా గుండెల మీద కూర్చుంది గుండెను పిండేస్తున్నట్లు అనిపించింది పేక పిసికేస్తున్నట్లు అనిపించింది విడిపించుకునేందుకు తెగ ప్రయత్నం చేసి చివరికి లేచి నిలబడగలిగాను నాలో ఏదో కొత్త మార్పు రెండో అంతస్తులో మా చెల్లాయిలిద్దరూ పడుకునేవారు వాళ్ళు పడుకునే మంచం మీద వాళ్ళిద్దరూ లేరిప్పుడు మా పిన్ని మరొకడెవరో ఉన్నారు నా ఒళ్ళు నా స్వాధీనంలో లేదు ఎవరో నన్ను ముందుకు చూస్తున్నారు వెళ్ళు చంపిపారే అంటూ నేను పరుగున వెళ్ళి వాళ్ళిద్దరి తల మీద బాధాను రెండు దెబ్బలకే వాళ్ళిద్దరూ పోయారు ఒళ్ళంతా తిరిగిపోతుంది నా వెనుక ఇంకా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కారు కిందనున్నారు అసలు దుర్మార్గులు వాళ్ళని చంపు పో చంపు అని కిందికి పరిగెత్తాను మా పిన్ని స్పష్టంగా కనిపిస్తుంది పక్కన మగాడు కోపం ఆగడం లేదు ఇద్దరిని చంపేశాను తర్వాత తర్వాత ఏమైందో నాకు తెలియదు నాకు తరువాత ఎవరో చెప్పారు నలుగురిని చంపేశానని నిజానికి వాళ్ళని ఎవ్వరిని నేను చంపలేదు చంపానని అందరూ అంటున్నారు అందువల్ల చంపేశానని ఒప్పేసుకున్నాను అతను ముఖం చేతుల్లో కప్పుకుని ఏడ్చాడు మీ వెనక వెనక ఆకారం తిరిగింది అన్నారే దాన్ని చూస్తే మీరు గుర్తుపట్టగలరా అని అడిగాడు కృష్ణ అది కనిపిస్తే కదండి గుర్తుపట్టడం ఒకసారి అలా బయటకు చూడండి సెల్ బయట ఎంత భయంకరంగా ఒక ఆకారం తిరుగుతోందో అంతా బయటికి చూశారు ఎవరికి ఎలాంటి ఆకారమూ కనిపించలేదు తుఫాను వచ్చేటట్టు గాలి మాత్రం ఘోరంగా వేస్తుంది నాకేం కనిపించటం లేదండి అన్నాడు కుర్రాడు మీకు అని మిగతా వాళ్ళని అడిగాడు వాళ్ళు అదోలా నవ్వారు అతను తామందరినీ ఆటపట్టిస్తున్నాడు అనే భావం ఆ నవ్వులో కనిపించింది నవ్వకండి సార్ గుండె ధైర్యం ఉంటే ఒక్కసారి భైరోపురం వచ్చి ఆ బూత్ బంగ్ళాలో ఒక్క రాత్రి ఉండండి అన్నాడు ఈ కథలు చాలా విన్నామండి మేము స్వయంగా పరిశోధిస్తే అంత పోక్రివేదంలాడే నాటకం అని చాలా చోట్ల తేలిపోయింది అన్నారు అధికారులు ఈ బంగళాన్ని చూడలేదుగా మీ పోలీసు శాఖ వారే యాభై మంది వచ్చి బంగళా అంతా చూసి పారిపోయారు ఒక్క పోలీసు కూడా చనిపోయాడు ఈ విషయం మాకు తెలియదే ఎలా తెలుస్తుంది పైన అధికారంలో ఉన్నది ఎవరు అయితే నిజంగా భూతమే ఇతన్ని పట్టుకుని ఎన్ని చేయించింది చేయించిందంటారా తప్పకుండా సుప్రీంకోర్టులో రుజువు చేస్తాను ఆ భూతం మామూలు భూతం కాదండి దానికి సగం బద్దలైన తల ఉంటుంది దీంతో కుర్రాడు రియాక్ట్ అయ్యాడు ఏమిటన్నారు సగం బద్దలైన తలకాయ అవునండి అచ్చం అలాంటి ఆకారమే కనీ కనిపించినట్టుగా నన్ను ఉద్రేకపరిచేది ఇట్స్ ఆల్ రైట్ ఈ కుర్రాన్ని సేవ్ చేయాలి సార్ తప్పక సేవ్ చేయాలి అన్నాడు కృష్ణ అందరి దగ్గర సెలవు తీసుకుని భైరవపురం బయలుదేరారు కృష్ణ ముకుందరావులు ఆ రాత్రి తొమ్మిదింటికి ముకుందరావు కృష్ణలు లీలతో పాటు భైరవపురం బూత్ బంగ్లాలో ప్రవేశించారు కృష్ణ మరో నాలుగు టేప్ రికార్డులు పట్టుకున్నాడు హాల్లో పెట్టిన ఐదు మైక్ మౌత్ పీస్లను వీటికి కనెక్ట్ చేశాడు మధ్యదానని ఆకై టేప్ రికార్డర్కి కనెక్ట్ చేశాడు లీలను కిందంతస్తులో పడకగదిలో కూర్చోమన్నాడు హాల్లో ఉన్న మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు బంగ్లా అంతా కటిక చీకటి లేల పని కేవలం పూర్తిగా ఈ బ్రహ్మరాక్షసు మీద దృష్టిని కేంద్రీకరించి దాని కదలికలను వీలైనంత వరకు కంట్రోల్ చేయటమే లావణ్య సునీత కూడా బంగళాకి వస్తామన్నారు గానీ జానకి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది కొడుకు కనిపించక ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వీళ్ళ ముగ్గురే బంగళాకొచ్చారు ఇన్ఫ్రారెడ్ ఫిల్మ్ లోడ్ చేసిన కెమెరాని తీసుకుని ముకుందరావుతో పాటు మూడో అంతస్తులోకి వెళ్ళాడు స్టోర్ రూమ్ తెరిచారు ద్వారం దగ్గర నిలబడి లోపలికి చూశారు లోపల ఎలాంటి అలికిడీ లేదు లైట్లు లేకపోవడం వల్ల అంతా చిక్కటి చీకటి కృష్ణ తడుముకుంటూ అన్ని గదులు చాలా నిశ్చితంగా చూశాడు ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు గాని కృష్ణకి ప్రతి చోట ఏదో ఒక నీడ చీకట్లోనే కదులుతున్నట్టు అనిపిస్తోంది కెమెరాని హాల్లో పెట్టి ఆన్ చేసి చుట్టూ ఒక అర నిమిషం తిప్పాడు కింద నుంచి లేల కేక వేసింది ఏమండి ఒకసారి కిందకొస్తారు ముకుందరావు దప్పును మెట్లు దిగిపోయి దొరిపోయాడు కృష్ణ టార్చ్ లైట్ వేసి చూశాడు ముకుందరావు కింద మెట్టు మీద ఉన్నాడు కృష్ణ చెప్పును దిగి పట్టుకుని దెబ్బలేమైనా తగిలాయండి అని అడిగాడు లేదు కాలు జారింది రండి కిందకు వెళ్దాం అన్నాడు ముకుందరావు దులుపుకుంటూ కిందకి వెళ్ళారు వెళ్ళారిద్దరు ఏమిటి లీల ఈ బెడ్ మీద ఇద్దరు చూడండి అంది లీల కృష్ణ కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఏవో ఆకారాలు కనిపిస్తూ మాయమవుతున్నాయి జైల్లో రంగారావు గారి అబ్బాయి చెప్పిన దృశ్యం ఇదేనన్నమాట కృష్ణ కెమెరాని బెడ్ మీదకి ఫోకస్ చేశాడు ఒక నిమిషం బెడ్ని కెమెరా స్టార్ట్ చేసి ఫిలింని ఎక్స్పోజ్ చేశాడు ముకుందరావుకి బెడ్ మీదేమీ కనిపించలేదు ఇన్ఫ్రారెడ్ ఫిల్మ్ కాబట్టి చీకట్లో ఫోటో పడుతుంది కానీ బెడ్ మీద ఏం దృశ్యం కనిపిస్తోందో లీల కృష్ణ చేయి పట్టుకుంది ఏమండి పైనుంచి అది దిగుతోందండి అంది టేప్రికార్డుల దగ్గర ముకుంద్రావును కూర్చోమని చెప్పి కృష్ణ లీలా కెమెరా తీసుకుని హాల్లోకి వెళ్లారు కెమెరాని మెట్ల మీదకి ఫోకస్ చేశాడు లీలా వాకి టాకీ పట్టుకుంది పైన వేలాడదీసిన మైక్స్లో కుడివైపుది ఒకటో నెంబర్ ఎడం వైపుది రెండవ నెంబర్ది వెనక వైపుది మూడో నెంబరు వెనక కుడివైపుది నాలుగో నెంబర్ది మధ్యలో ఐదో నెంబర్ది రెండో అంతస్తులో కిస్ కిస్ మంటూ మెల్లగా వేస్తున్న అడుగుల చెప్పుడు వినిపిస్తోంది అది మెల్లగా మెట్ల మీదకొచ్చింది కృష్ణ కెమెరా ఆన్ చేశాడు ముకుందరావు గారు రికార్డర్లు ఐదు స్టార్ట్ చేయండి ఓవర్ అంది లీల వాకీ టాకీలో రన్నింగ్ అన్నాడు ముకుందరావు అవతల గదిలో నుంచి ఆకారం బరువుగా మెట్ల మెంచి దిగుతుంది ఒకటి రెండు మూడు పది మెట్లు కృష్ణ కెమెరా మెట్ల వైపు ఫోకస్ చేసి ఉంచి వెనక్కి వెనక్కి తిరిగి హాల్లోకి వస్తున్నాడు ఎవరు నువ్వు లీల మెల్లగా అడిగింది ఆకారం నుండి సమాధానం లేదు మెట్లు దిగుతోంది కెమెరా దృశ్యాన్ని తీసేస్తుంది ఎవరివో చెప్పు మాతో మాట్లాడటానికి ఇష్టం లేదా అసలు నువ్వు ఉన్నావా ఉంటే నువ్వేమిటి తెలియపరచు నిన్ను మేమేమి అనం వెళ్ళిపోతాం నీకు అజయమైన శక్తులుంటే చూపించు అది హాల్లోకి వచ్చేస్తుంది లీలకు కృష్ణకు అదేమిటో స్పష్టంగా కనిపించటం లేదు తెలియటం లేదు ఒట్టి రాక్షసుడివి నీకు ఎలాంటి శక్తి లేదు ఉంటే పైన ఉన్న ఒకటో మైకి దగ్గర మాట్లాడు నీకు ఎలాంటి శక్తులు లేవురా ఒట్టి రాక్షసుడివిరా ఒకటో మైకి దగ్గర ఎవర్రా మీరు అన్న శబ్దం స్పష్టంగా వినిపించింది అవతల గదిలో రికార్డ్ చేస్తున్న ముకుందరావు మొదటి రికార్డర్లో మాటలు రికార్డ్ అవుతున్నాయండి ఓవర్ అని వాకీ టాకీలో చెప్పాడు ఓకే దీనికి తెలుగు తెలుసు అన్నమాట అని నవ్వింది లేల ఇంగ్లీష్ కూడా తెలుసునే అది అరిచింది ముకుందరావు వాకీ టాకీలో మాట్లాడాడు లీలగారు ఐదో నంబర్ మైక్లో మాటలు వినిపిస్తున్నాయి అంటే అది సరిగ్గా మీ తల మీద ఉందన్నమాట కృష్ణ మధ్య మైక్ వైపు కెమెరాని ఫోకస్ చేశాడు నువ్వెందుకు ఈ రూపంలో తిరుగుతున్నావు నా ఇష్టం మధ్య మైక్లోనే వినిపిస్తోంది ఓవర్ అని ముకుందరావు వాకి టాకీలో చెప్పాడు నీ ఇష్టమే కావచ్చు కానీ ఇక్కడికి వాళ్ళని ఎందుకు బాధించటం నువ్వే ఉత్తమే అడగడానికి రెండో మైక్ ఓవర్ ముకుందరావు చెప్పాడు కృష్ణ రెండో మైక్ ఉన్న వైపు కెమెరాని ఫోకస్ చేశాడు రంగారావుని అతని రెండో భార్యని ఇద్దరు కూతుర్లని ఆ కుర్రాడితో ఎందుకు చంపించావు అని అడిగింది లీల ఇష్టమే ఉలికిపడ్డాడు ముకుందరావు అన్ని మైక్స్లో నుంచి చాలా గట్టిగా వినిపిస్తుందండి ఓవర్ అన్నాడు ముకుందరావు వాకిటాకీలో కృష్ణ చిత్రంగా చూశాడు పైన కట్టిన మైకుల వైపు చూశాడు అవి ఒకదానికొకటి చాలా దూరంలో ఉన్నాయి తూర్పు పడమరులుగా అవి యాభై అడుగుల దూరంలోనూ ఉత్తర దక్షిణాలుగా ముప్పై ఐదు అడుగుల దూరంలోను మధ్య మైక్ పది పదిహేను నుంచి ముప్పై మూడు అడుగుల దూరంలోనూ ఉన్నాయి వాటికి అడుగు ముందు నుంచి మాట్లాడితే తప్ప రికార్డు కానంత బలహీనమైన మైక్స్ అలాంటిది దాని కంఠం అన్నింటి నుంచి ఒకే వాల్యూంలో వినిపించి రికార్డు అయిందంటే అది ఒకే సమయంలో అన్ని చోట్ల ఉన్నట్లే లేల నవ్వింది వాళ్ళని నువ్వే చంపించావంటే నీ కొడుకుని ఎక్కించాలి అని ఆ దుర్మార్గపుదవకి పట్టం కట్టి లోకాన్ని ఇంకా ఇంకా చంపించాలి అని అంతేకాదు నీ కోడల్ని చంపించింది కూడా నువ్వే ఆమె మీద కూడా నువ్వు కన్ను వేశావు ఆమె మహాపతివ్రత కాబట్టి ఆవిడ దగ్గరకు నువ్వు బ్రతికొండగా చేరలేకపోయావు చచ్చాక నువ్వు నీ కొడుకును ఆవహించి ఆమెను పొందాలి అనుకున్నావు ఆమె ఇది కనిపెట్టి భర్తనే దగ్గరకు రానిచ్చేది కాదు అలాగే రాధతల్లి కృష్ణవేణిని కూడా చరచాలి అనుకున్నావు అది నీకు సాధ్యం కాలేదు అందుకని నువ్వు చచ్చాక నీ కొడుకుతో ఆమెను చెరిపేశావు పార్వతిని చెరచటం కూడా నీ పనే నొర్మయ్య దొంగముండా నాకేం వినిపించటం లేదండి ఓవర్ ముకుందరావు వాకి టాకీలో అన్నాడు వాడు కిందకి దిగి నాతోనే మాట్లాడుతున్నాడు ముకుందరావు గారు నన్ను ఏదో చేసేయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ వాడికి అది సాధ్యం కావడం లేదు వాడికి వాడు చెప్పు చేతల్లో ఉండే శరీరం కావాలి అది ఇక్కడ లేదు ఓవర్ నిన్ను చంపగలనే అని అరిచి తిరిగి అది అన్ని మైకుల్లోంచి పెద్దగా గర్జించింది రే ముకుందరావు నువ్వు బయటకు రారా నా నుంచి నీకేం కావాలో చెప్పు అన్నాడు ముకుందరావు నీ శరీరం రా ఎందుకు దీన్ని చంపాలి నువ్వేం చేయలేవయ్యా భూపతి నాయుడమ్మ అంది లీల ఎవరే నా పేరెట్టి పిలిచింది ఎంత సాహసమే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తానే అది అలా అనడం హాల్లో సుడిగాలి లేవడం ఒకేసారి జరిగాయి అది క్రమేపీ దగ్గరైపోయి ముందు లేల మీదకి బిగుసుకుపోయింది లేలా దానిని లెక్క చేయలేదు దానిని పారద్రోలినట్లు కాన్సన్ట్రేట్ చేయటం మొదలుపెట్టింది గాలిహోరు అన్ను మైకుల్లోనూ బాంబులు బద్దలైపోతున్నట్టుగా వినిపిస్తోంది కృష్ణ మాత్రం ఫిలిం తీయటం మానలేదు ఈ సుడిగాలి స్వరూపం ఏమిటో తెలుసుకోవాలని కెమెరాని వదల్లేదు సుడిగాలి కృష్ణను బిగించేయ మొదలుపెట్టింది కృష్ణ తట్టుకోవడం కష్టమైపోతుంది ఇక అక్కడ ఉండడం క్షేమం కాదనుకున్నాడు ముకుందరావును క్యాకేసి టేపరికాదలన్నీ తీసుకొచ్చేయమన్నాడు ముకుందరావు ఎక్కడి వైర్లు అక్కడ తెంచేసి పరుగునొచ్చాడు హాల్లోంచి కాకుండా ముగ్గురు కలిసి మరో గదిలో నుంచి తలుపులు తెరుచుకుని హనుమంతరావు ఇంటికి పరిగెత్తారు బూత్ బంగ్లాలో తీసిన ఫిలింని డెవలప్ చేసి ప్రింట్ చేసి ప్రొజెక్టర్లో అందరికీ చూపించాడు కృష్ణ నమ్మలేనంత విచిత్రంగా స్పష్టంగా వచ్చింది మూడో అంతస్తులో ఉన్న స్టోర్ రూమ్లో తీసిన ఫిలిం ఆ చిన్న గదిలో కొన్ని వందల విచిత్ర ఆకారాలు స్పష్టంగా కనిపించాయి అన్నీ కూడా కెమెరా వైపే చూస్తున్నట్లున్నాయి అన్నీ కూడా మానవాకృతిలోనే ఉన్నాయి కొన్ని కుక్కలు మేకలు కోళ్లు అడవి పందులు కూడా కనిపించాయి అన్నీ కూడా కెమెరా వైపుకే వచ్చి కెమెరా మీదుగా ఎగిరి ఎక్కడికో పోతున్నాయి తరువాత మిగతా గదిలోని దృశ్యాలు కనిపించాయి ఇక్కడ ఉన్న ఆకారాలు చాలా తక్కువ ఉన్న ప్రతి వస్తువు వెనుక అవి తారట్లాడుతున్నాయి ఒకటి రెండు అటు ఇటు తిరుగుతున్నా అవి ఒక నుంచి మరొకటి దూసుకుపోతున్నాయి తరువాతి దృశ్యం కింద అంతస్తులోని హాల్లోని మెట్లు పైమెట్టు మీద కాళ్ళు ముందుగా కనిపించాయి అవి కిందకి దిగుతున్నాయి క్రమేపీ మొత్తం ఆకారం కనిపించింది అది హాల్లోకి వచ్చింది స్పష్టంగా కనిపించిన భయంకర ఆకారాన్ని చూసి పిల్లలు హనుమంతరావు భార్య సీతామహాలక్ష్మి హడలిపోయారు బజార్లో అమ్మి మట్టిబొమ్మ తరనే సగానికి నిలువుగా భద్ర కొట్టేస్తే అది లోపల గుల్లగా ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది ఆకారం బద్దలైపోయిన తల నుంచి బూడిద రంగులో సగం వరకు మెదడు కనిపిస్తోంది నెత్తురు చిమ్ముతుంది ఒకే కన్ను సగం ముక్కు సగం పెదవులు ఒకే చెక్కిలి మహాఘోరాతి ఘోరంగా కనిపిస్తున్నాయి ఒకవైపున గుబురుగా పెరిగిన మేసం రెండో వైపున కిందకి వాలి ఉన్న మేసం రక్తంతో తడిసిన దుస్తులు ఆ ఆకారం హాల్లోకి వచ్చి అతి స్పష్టంగా మాట్లాడిన మాటలు వినిపించింది ఎవర్రా మీరు ఈ శబ్దం మాత్రం దాని పెదవుల మధ్య నుంచి రావడం లేదు క్షణం తరువాత ఇంగ్లీష్ కూడా తెలుసునే అన్న మాటలు కంగును వినిపించాయి తరువాత నా ఇష్టం అన్న మాటలు కెమెరా ఎటువైపుకు తిరుగుతున్న దాని ఆకారమే కనిపిస్తుంది నువ్వెవత్వి అడగడానికి కేవలం దాని మాటలే అయ్యాయి వీళ్ళ ప్రశ్నలు ఏమిటో రికార్డు కావడం లేదు తరువాత అతి భయంకరంగా హోరుమంటూ అన్ని మైకుల్లోంచి నా ఇష్టమే అని అరుపు వినిపించింది ఆకారం గదంతా పొడుగున చేతులు చాపింది ఒక చేత్తో లీలను మరో చేత్తో కృష్ణను పట్టుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తుంది దాని చేతులు లీలా కృష్ణల అరమీటర్ ముందుకు వచ్చి ఏదో షాక్ తగిలినట్లుగా వెనక్కి లాగేసుకుంటుంది తిడుతుంది కొట్ట ప్రయత్నిస్తుంది ఏమీ లాభం లేక చివరికి సుడిగాలిలా మహోదృతంగా హాల్లో తిరగడం మొదలుపెట్టింది ఆ సుడిగాలి వాళ్ళు సర్వసాధారణంగా చూసే సుడిగాలిలా లేదు ఎలక్ట్రిక్ స్పార్క్ డిశ్చార్జ్ అయినట్లుగా గదంతా వెలుతురుతో నిండిపోతుంది సుడిగాలి హాలంతా నిండిపోయినా ఆ కరెంటు ఎవరికి షాక్ను కొట్టడం లేదు ఆ గాలి ఉధృతానికి హాల్లోని వస్తువులు చుట్టూ గిరిగరా తిరిగిపోతున్నాయి ఫిలిం అయిపోయింది ప్రేక్షకులు ఎవరినోటి నుంచి మాట లేదు ఏమిటంటారు ఇదంతా అని అనగలిగాడు ముకుందరావు ఏమిటో అన్నదానికంటే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే ఆలోచనలో కొట్టుకుపోతున్నాడు కృష్ణ అతనికి ఎందుకో అకస్మాత్తుగా వీరాంజయులు గుర్తుకొచ్చాడు అతనిప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడో నారాయణప్పారావు మీద ప్రయోగం చేస్తానన్నాడు ఇప్పుడు నారాయణప్పారావు ముఖ్యం కాదు ఈ బ్రహ్మరాక్షసి భూపతి నాయుడమ్మని కంట్రోల్ చేసి నాశనం చేయకపోతే ఈ దుష్టశక్తి అందర్నీ హతమా చేసేటట్టుంది వీరాంజనేయులు ఎక్కడున్నాడో వీళ్ళని ఎవరిని అడిగినా చెప్పలేరు తను లీల మనోదృష్టితో తెలుసుకోవాలి అతని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి విషయాలు కన్వే చేయాలి అతనికి అతని శక్తుల్ని యుక్తుల్ని ముందు దీని మీదకు పంపించి దీన్ని ముందు హతమాచాలి ఎవరికీ ఏమీ చెప్పకుండా లీలని తీసుకుని పైగదిలోకి వెళ్ళిపోయాడు వీరాంజనేయులు పద్మాసనం వేసుకుని ఒంటరిగా కూర్చుని చేస్తూ ఉన్నాడు ఏకాగ్రతతో అతను ఏ శక్తిని వశం చేసుకునేందుకు తదేక దీక్షతో తపస్సులో కూర్చున్నాడో ఆ శక్తి తన చుట్టూ తిరుగుతోంది ఇవాళ ప్రత్యక్షమవుతుంది దాంతో అతడు సాధించలేనిదంటూ లేదు కానీ అతని ఏకాగ్రతను మధ్యలో ఏదో భగ్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది వీరాంజనేయులు చెల్లించలేదు మరింత ఘోరంగా ఏకాగ్రతలో మునిగిపోయాడు కళ్ళు మూసుకునే దృష్టిని మస్తిష్కంలో పినియల్ గ్లాండ్ ఉండే మధ్య భాగానికి వెనక మధ్యలో కేంద్రీకరిస్తున్నాడు పినియల్ గ్లాండ్లో కల్లోలం మొదలవుతోంది సోలార్ ప్లక్లెస్లో కూడా ఏదో కదలిక థామ్లస్ గ్లాండ్లో కూడా సంచలనం మొదలైంది శరీరంలోని నాడీ మండలం అంతా ఉద్రిక్తమైపోతుంది అదేమిటో అతను ఆలోచించదల్చుకోలేదు మనసును బంధించేశాడు కాన్షియన్ మైండ్ని తాత్కాలికంగా న్యూట్రలైజ్ చేసి పారేశాడు అయినా ఊగిపోతుంది అతని శరీరం న్యూ రాన్స్ చలించిపోతున్నాయి కోడ్స్ రూపంలో ఏదో మెసేజ్ వస్తుంది క్రమేపీ అతని మనసు కాన్షియస్ మైండ్ లేస్తున్నాయి మెల్లగా ఎక్కడ నుండే వస్తున్న ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని పట్టుకుంటున్నాయి వైబ్రేషన్స్కి అవి లొంగిపోతున్నాయి లొంగిపోతున్నాయి లొంగిపోయాయి కోడ్స్లో వచ్చిన మెసేజ్ని అవి విశ్లేషణ చేయనారంభించాయి హుయారాన్యాజ్ వీరాంజనేయులు ఉలికిపడ్డాడు పడ్డాడు వీరాంజనేయులు మనసే తిరిగి మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసింది కృష్ణని హైదరాబాద్ నుండి వచ్చాను ఎక్కడి నుంచే కృష్ణ వార్తా ప్రసారం ఏమిటి కావాలి బాబు వీరాంజనేయుల మనసు ప్రచారం నారాయణప్పారావుది కాదు ముందు మీరు హతమార్చవలసింది అతని తండ్రి భూపతి నాయుడమ్మ రాక్షసాత్మని లేకపోతే అందరూ నాశనం నాకు నాకింకా ఫ్లోరోష్ వశం కాలేదు బాబు అతని నుంచి ప్రసారం వశం ముందు మీరు ఈ దుష్టశక్తినే సంహరించాలి అలాగే బాబు వీరాంజనేయులు అన్ని శక్తుల్ని కేంద్రీకరించేసుకున్నాడు బయట ప్రపంచానికి సంబంధించినంతవరకు అతను మృతుడైపోయాడు కృష్ణ తృప్తిగా హనుమంతరావు ఇంట్లో నిట్టూర్పు విడిచాడు నడవండి అందరం భూతుబంగళాకి వెళ్దాం అని కృష్ణ రౌసింగ్ రాడ్ తీసుకున్నాడు కొడుకు కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న జానకిని గుండె ధైర్యం చేసుకోమన్నాడు మీరు ఇలా ఏడిస్తే లాభం లేదు జానకి గారు ఇప్పుడు మనం వెళ్తున్నది శ్రీనాథ్ని తీసుకురావడానికి వాడు బ్రతికే ఉన్నాడా ఉంటాడా అని మరింత ఏడ్చిందామే బ్రతికే ఉన్నాడమ్మా మీరు ఇలా ఏడవకూడదు చూడండి ముకుంద్రావు గారు బాబు తాలూకు డ్రెస్ కానీ వస్తువు కానీ బూట్ కానీ ఏదో ఒకటి తీసుకురండి వాడు దానిని ఇంతకుముందు ధరించి ఉండాలి అన్నాడు ముకుంద్రావు శ్రీనాథ్ షర్టు తీసుకొచ్చాడు కృష్ణ దానిని చించేసి కాస్తంత ముక్క తీసుకున్నాడు అది డౌసింగ్ రాడ్ తీసుకుని అందరూ బంగళాకి బయలుదేరారు అక్కడ గుడ్డపేలికను డౌసింగ్ రాడ్కి కట్టాడు జానకి ఇచ్చాడు దాని రెండు హ్యాండిల్సు రెండు చేతులతో పట్టుకోమని చెప్పాడు దానిని క్షితిజ సమానాంతరంగా పట్టుకుని బంగాళా గదులన్నింటిలోనూ తిరగమన్నాడు ఆ రాడు ఆమె చేతిలో ఎప్పుడైతే కదిలి కిందరాడు నిఠారుగా నిలువుగా నిలబడుతుందో అక్కడాగమన్నాడు జానకి రాడుని రెండు చేతులతో వదులుగా పట్టుకుని మూడు అంతస్తుల్లో ఉన్న గదులన్నీ వెతికింది రాడ్ ఎక్కడా కదలలేదు ఆమె తోటలోకి వచ్చింది అక్కడకు రాగానే అప్రయత్నంగానే ఆమె నడిచిపోతుంది ఆమె వెనుకే ముకుందరావు కృష్ణ సునీత జానకి హనుమంతరావు శ్రీలక్ష్మి నడుస్తూ పోతున్నారు ఆమె చెట్టు త్వరవైపు పోతుంది అనయ్య జానకి గారు చెట్టు తొరవైపు తిన్నగా వెళ్ళిపోతున్నారు అంది లావణ్య కృష్ణ ఆమెను వారించాడు జానకి చేతిలో ఉన్న డౌసింగ్ రాడ్ మెల్లగా కదిలి కిందకు చూపిస్తుంది జానకి ఆగిపోయింది కృష్ణ తలపంకించాడు హనుమంతరావు గారు తాళ్ళు నిచ్చెంలో తెప్పించండి అన్నాడు కృష్ణ క్షణంలో హనుమంతరావు వెళ్లి తాళ్ళు నిచ్చెన్లు తీసుకొచ్చాడు చెట్టుకి తాళ్ళు బలంగా బిగించి కట్టి నిచ్చెన్లు లోపలకు దించారు తాళ్ళని కృష్ణ లోపలకు పడేశాడు రెండో పక్క చెట్టు కట్టి కృష్ణ ముందుగా దిగాడు వెనుక హనుమంతరావు ముకుందరావు దిగారు కృష్ణ పవర్ఫుల్ టార్చ్ లైట్ వేసి కిందకి దిగాడు కింద సొరంగం కనిపిస్తోంది అది బయటకు కనిపించదు చెట్టు ఎండిపోయింది త్వరలో మట్టి చేరిపోయింది మట్టిలో గుబురుగా గడ్డి పెరిగిపోయింది అందువల్ల చెట్టు త్వరలో సొరంగం ఉన్నట్టు చూసేవాళ్లకు తెలియదు ఆడవాళ్లంతా బయటే ఉండిపోయారు కృష్ణ హనుమంతరావు ముకుందరావు త్వరలో నుంచి కిందకి దిగాక కింద టార్చ్ లైట్ వెలుగులో పెద్ద గది ఉన్నట్టు కనిపించింది శ్రీనాథ్ అని ముకుందరావు కేకేశాడు ప్రతిధ్వని తప్ప సమాధానం లేదు ముగ్గురు మెల్లగా ముందుకు కదిలారు కాళ్ల కింద ఏవో సూదాటి వస్తువులు పడి వింత శబ్దాలు చేస్తున్నాయి కృష్ణ కిందకి లైట్ వేశాడు ముకుందరావు చూశాడు దిగ్భ్రమతో దిమ్మెక్కిపోయారు అక్కడన్నీ ఎముకలు పుర్రెలు ఉన్నాయి ఇలాంటి భయంకరమైన వాతావరణంలో శ్రీనాథ్ బ్రతికుండగలడా ఎప్పుడో గుండాగిపోయి ఉంటుంది అయినా భయం భయంగా వెతుకుతున్నారు ముగ్గురు శ్రీనాథ్ని పిలుస్తున్నారు ఎటువైపు నుండి సమాధానం లేదు అలికిడీ లేదు కృష్ణ టార్చ్ లైట్ వెలుతుల్లో భూగర్భ గృహాన్ని అతి నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు బంగళా మూడో అంతస్తు స్టోర్ రూంలో భూత ప్రేతాత్మలు ఉంటే ఇక్కడ ఈ లోకంలో విడిచిపెట్టుపోయిన భౌతిక దేహపు ఎముకల ఉన్నాయి ఎన్ని ఉన్నాయనేది లెక్క తేలలేదు పదులా కాదు వందల ఏము ఇది శ్మశానం కాదు హత్యలు చేసి ఇందులో కళేబరాలను పారేశారా ఎవరు పారేశారు నారాయణప్ప రావా భూపతి నాయుడమ్మ అతని తండ్రి వాడి తాత అందరిది ఒకే రకం రక్తం కాబట్టి వంశపారంపర్య సుగుణాలు అందరికీ ఒకే రకంగా ఉండుంటాయా ముకుందరావు హనుమంతరావు కేకలు వేస్తున్నారు బాబు శ్రీనాథ్ శ్రీనాథ్ అని వాళ్లకు ఎటువంటి సమాధానము రావడం లేదు కానీ ఆ భూగర్భ గృహంలోని నాలుగు గదుల్ని మాత్రం కనిపెట్టగలిగారు వాళ్ల కాలికి ఏదో తగిలింది కృష్ణ లైట్ ఫోకస్ చేసి చూశాడు జల కనిపించింది కృష్ణ నీటిని కుడిచేత్తో తీసుకుని వాసన చూశాడు కాస్త రుచి చూశాడు ఏదోగా ఉంది ఇది మామూలు నీరు కాదు సూక్ష్మజీవుల్ని చంపగలిగే లవణాలు కలిపిన నీరు లైట్ల వెలుతుల్లో వేయి కళ్ళు చేసుకుని వెతికారు చివరికి హనుమంతరావు కాలికి గట్టిగా కాకుండా మెత్తగా ఏదో తగిలింది వంగి చూశాడు మూలుగు వినిపించింది లైట్ వెలుతురులో మనిషి కనిపించాడు పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు ఒకటో అంతస్తులో నూతులో పడిపోయినవాడు ఎక్కడ తేలడం ఏమిటి నూతికి ఈ భూగర్భ భూగర్భగృహానికి దారిలాంటిది ఏదైనా ఉందా హనుమంతరావు ముకుందరావు పోలీసుని కదిపి చూశారు అతను మూలుగుతున్నాడు కాలు విరిగిపోయింది వెన్నుమోకకి బలమైన దెబ్బ తగిలింది ఇలాంటి స్థితిలో అతను నొదలేసిపోయిన పోలీసుల తత్వం ఎంత క్రూరమైందో అతని ముఖం మీద నీళ్లు చల్లారు అతనికి స్పృహ వచ్చి పోనట్టుంది తప్ప ఈ లోకంలో ఉన్నట్టు లేదు ముకుందరావు అతనికి మరింత శైత్యోపచారాలు చేశాడు అయినా అతనికి స్పృహ రాలేదు కొంతసేపు అయ్యాక మనిషి కదిలాడు నాని శ్రీనాథ్ కూడా ఎక్కడ ఎక్కడో ఉండుండొచ్చు వెదుగుదాం అన్నాడు హనుమంతరావు పోలీస్ని ఒక పక్కకి జాగ్రత్తగా లాగి వాళ్ల ముగ్గురు శ్రీనాథ్ గురించి వెతకనారంభించారు ముగ్గురు ఆ గదిలో నుంచి మరో చీకటి గుహలోకి కదిలారు అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు శ్రీనాథ్ బాబు శ్రీనాథ్ హనుమంతరావు ముకుందరావులు మెల్లగా పిలుస్తూ గుహలో తిరిగారు ఆ గుహలో ఎక్కడా కనిపించలేదు శ్రీనాథ్ ఆ గుహకి ఒకవైపున చిన్న ద్వారం లాంటిది కనిపించింది అటు వెళ్లారంతా లోపల నుండి గబ్బిలాలు రివ్వును వచ్చి ఆ గదిలో తిరిగాయి కృష్ణ టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు లోపలికి లోపల నిశ్శబ్దంగా గ్లూమీగా ఉంది ముగ్గురు ఆ గదిలోకి దూరారు అది గది కాదు రాత్రి చెక్కినట్లు ఒక గుహలా ఉంది లోపల చల్లగా హాయిగా ఉంది కృష్ణ టార్చ్ ఫోకస్ చేశాడు ఇక్కడ అస్థిపంచడం లాంటివి లేవుగానీ విరిగిన వస్తువులు ఏవేవో పడున్నాయి వాళ్ళు కదులుతూ ఉంటే అవి విరిగి పడుతున్నాయి ముగ్గురు లోపలికి వంగి వొంగి ఒక్కోసారి దేక్కుంటూ వెళ్ళారు అలా ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి శబ్దము వినిపించటం లేదు హనుమంతరావు ముకుందరావు ఇదేదో మాయల పకీర్ గుహను చూసినట్టుగా చూస్తున్నారు శ్రీనాథ్ని పిలుస్తున్నారు వెతుకుతున్నారు ఎక్కడా వాడి జాడలేదు చివరికి ముకుందరావు కాలికి మెత్తగా ఏదో తగిలింది ముకుందరావు కారుని వెనక్కి లాగేసుకుని లైట్ వెలుతురులో చూశాడు శ్రీనాథ్ స్పృహ లేకుండా శవంలా సగం నీటిలోనూ సగం రాళ్లగుట్ట మీద పడి ఉన్నాడు ముకుందరావు చప్పులు వంగడు శ్రీనాథ్ ఆనందమో విచారమో బాధ ఏమిటో తెలియదు పిచ్చిగా శ్రీనాథ్ శ్రీనాథ్ అంటూ అరిచేసి ఆ దేహాన్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు బాబు శ్రీనాథ్ నువ్వు బ్రతికే ఉన్నావా ఉన్నావా బాబు అమ్మ కోసం అలవటించిపోతుందిరా చూడు బాబాయ్ వచ్చాడు కృష్ణంకులొచ్చారు అంత నువ్వు కనిపించక ఎంత కంగారు పడిపోతున్నారు అంటూ ఏడుస్తూ ముద్దులు పెట్టేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో బయట బంగళా మూడో అంతస్తు నుంచి దిగింది వికృతాకారం తిన్నగా హాల్లోంచి ఎగురుతూ వచ్చి తోటలోని చెట్లన్నింటినీ ఒకటి వేళ్లతో పెళ్ళగిచ్చేస్తుందా అన్నట్లు జువ్వుమంటూ వచ్చి చెట్ల దగ్గరున్న స్త్రీలను గిరగిరా తిప్పేసి వాళ్ళు పడిపోయాక త్వరలోకి ప్రచండ వేగంతో సన్నబడి దూరిపోయింది మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్